నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ మార్నింగ్ న్యూస్ పేపర్ బులెటిన్ సో ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన ప్రధాన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం సో ముందుగా ఈనాడు పేపర్ చూసినట్లయితే ప్రధాన హెడ్లైన్గా స్ఫూర్తి ప్రదాత వెంకయ్య సో వెంకయ్య నాయుడు గురించి ఇక్కడ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు అయితే మన ఉపరాష్ట్రపతి ఏదైతే రాజ్యసభ నిర్వహణలో ఉపరాష్ట్రపతి ఉన్నారో ఆయన వెంకయ్య నాయుడు సో ఆయన పదిన ఆయన పదవి నుంచి తప్పుకొనున్నారు అయితే దీనికి సంబంధించి కూడా దీనికి సంబంధించి కార్యక్రమాన్ని నిర్వహించారు వీడ్కోలు కార్యక్రమాన్ని కార్యక్రమానికి సంబంధించి ప్రధాని మోడీ ఇతర ప్రముఖులు ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా హాజరయ్యారు సో దీనికి సంబంధించి అందరూ కూడా ఈ సభలో ప్రసంగించారు అయితే ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం రాజ్యసభ నిర్వహణలో నూతన ప్రమాణాలు నెలకొల్పారు ఉపరాష్ట్రపతి ప్రధాని మోడీ ప్రశంసల వర్షం వెంకయ్యనాయుడుతో అనుబంధాన్ని గుర్తు చేసుకుని అగ్రనేతలు వీడ్కోలు కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి భావోద్వేగం అయితే ఐదేళ్లుగా ఉపరాష్ట్రపతి పీఠంపై కొనసాగుతూ దేశానికి వెంకయ్యనాయుడు చేసిన సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు అగ్రనేతలు వేనోళ్ల పొగడారు రాజ్యసభకు ఆయన నేతృత్వం వహించిన తీరుకు జేజేలు పలికారు విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టి ఉపరాష్ట్రపతి దాకా ఆయన ఎదిగిన తీరు భావితరాలకు స్ఫూర్తిదాయకమంటూ ప్రశంసలు కురిపించారు అకుంఠిత దక్షత పనిచేసిన ప్రతి చోట ఆయన తనదైన ముద్ర ముద్రవేశారని వెంకయ్య వెంకయ్యనాయుడు నిబద్ధత సమయపాలన చాతుర్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు అయితే వీడ్కోలు సభ ఏదైతే పదిన ఆయన పదిన వెళ్ళిపోనున్నారో దీనికి సంబంధించి కూడా వీడ్కోలు సభ నిర్వహించారు అయితే వెంకయ్యనాయుడు అన్న మాటలు కూడా చాలామందిని ఆలోచింపజేసేలా ఉన్నాయి అయితే నేను ఎప్పుడూ కూడా రాష్ట్రపతి పదవిని కోరుకోలేదు అసమ్మతి గళం లేవనెత్తబోను రాజకీయాల్లో కొనసాగను కానీ ప్రజలతో మాట్లాడుతూ ఉంటా వారితో మమేకమవుతూ ఉంటా విశ్రాంతి తీసుకుంటే నాకు అలసట పెరుగుతుంది అని చెప్పేసి కూడా వెంకయ్య నాయుడు ఈ సభలో మాట్లాడారు అయితే దీనికి సంబంధించి ఉపరాష్ట్రపతిగా కూడా ఈ నెల పద పదిన పదవి విరమణ చేయనున్నారు వెంకయ్యనాయుడు సో దీనికి సంబంధించి ప్రతిపక్ష నాయకులు ప్రముఖులు రాజకీయ నాయకులు అందరూ కూడా హాజరయ్యారు దాంట్లో ప్రధాని మోడీ కూడా ముఖ్యంగా హాజరయ్యి ముఖ్య అతిథిగా హాజరయ్యి ఆయన ప్రసంగ ప్రసంగించారు వెంకయ్యనాయుడు గురించి ప్రశంసల వర్షం కూడా కురిపించారు సో ఇటు వెంకయ్యనాయుడు నేను ఎప్పుడు పదవిని ఆశించలేదు అని చెప్పేసి నాకు వన్ ఇయర్ అప్పుడే మా తల్లి మరణించిందని చెప్పేసి దానికి సంబంధించి మాట్లాడుతూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు సో ఈ నెల పదవీ విరమణ చేయబోతున్న వెంకయ్యనాయుడుకి అయితే వీడ్కోలు సభ ఘనంగా జరిగిందని చెప్పుకోవచ్చు ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం జాతిని చీల్చే కుట్రలను అడ్డుకుందాం మహాత్ముని కించపరుస్తూ వారి చిల్లర మల్లర ప్రయత్నాలు ఫలించవు ఇక జాతిని చీల్చే కుట్రలను అడ్డుకుందామని ఎవరో కాదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కీలక వ్యాఖ్యలు చూశారు అయితే స్వతంత్ర భారత వజ్రోత్సవాల ప్రారంభోత్సవంలో హెచ్ జరిగిన ఈ కార్యక్రమంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ప్రారంభంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు స్వతంత్ర సమర స్ఫూర్తిని వాడవాడలా చాటుదామని చెప్పేసి కూడా ఆయన అన్నారు ఈ వ్యా ఈ సభలో అయితే దీనికి సంబంధించి కొంచెం బ్రీఫ్ చూస్తే ప్రశాంత భారతదేశంలో కొన్ని చిల్లర మల్లర ప్రయత్నాలతో జాతిని చీల్చడానికి జరుగుతున్న కుట్రలను ఐక్యంగా అడ్డుకుందామని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు భారత స్వతంత్ర పోరాట సారథి ప్రపంచానికి అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాంతిదూత విశ్వ మానవుడు స్ఫూర్తి ప్రదాత అయిన మహాత్మా గాంధీని కించపరిచే ఘటనలు జరుగుతున్నాయి ఉద్దేశపూర్వకంగా ఆయనపై కొందరు విద్వేషం రగిలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఆ శక్తుల ప్రయత్నాలు ఫలించవని తెలిపారు కానీ దీనికి సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు మహాత్మా గాంధీని ఉద్దేశపూర్వకంగానే కొందరు గాంధీపై విధ్వంసాన్ని రగిలిస్తున్నారు అవన్నీ కూడా చల్లవు ఖచ్చితంగా దీనికి సంబంధించి కట్టిదిట్టమైన చర్యలు తీసుకుంటాము గట్టిగా పోరాడుతాము అని కూడా అంటున్నారు ఆ శక్తుల ప్రయత్నాలు కూడా ఫలించబో అని చెప్పేసి కూడా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చూశారు అయితే ఘనంగా ఈ వజ్రోత్సవాల ప్రారంభం జరిగింది చాలా కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది కళాకారుల కళా ప్రదర్శనలు కూడా అద్భుతం అనిపించాయి ఈ కార్యక్రమంలో అయితే స్వయం పాలనలో భారతవని అప్రతిహిత అప్రతిహితంగా ముందుకు సాగుతోంది ఇక పదిహేనో తేదీకి దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతాయి ఏ దేశానికైనా స్వేచ్ఛ స్వతంత్రం అనేవి అపరూప అపరూపమైనవి ఇక సుదీర్ఘకాలం సమయ పాలనలో స్వయం పాలనలో సుసంపన్నమైన భారతదేశంలో తరాలు మారుతున్నాయి కొత్త తరాలు వస్తున్నాయి స్వతంత్ర సామర్థ్య పాలనకు జరిగిన పోరాటాలు త్యాగాల గురించి కొత్త తరాలకు తెలియదు ఇక సందర్భోచితంగా తెలియజేయడం పాత తరం కర్తవ్యం ఇక దీనికి సంబంధించి వ్యాఖ్యలు ఎవరు కాదు కీలక వ్యాఖ్యలు కేసీఆర్ చేశారు అయితే స్వతంత్ర భారతదేశానికి సంబంధించి స్వచ్ఛక సంబంధించి ఈ సముపార్జనకు సంబంధించి కూడా ఎవరికి కొత్త తరానికి తెలియట్లేదు పాత తరం బాధ్యత వహిస్తూ వీరికి తెలియజేయాలి ఘనంగా వజ్రోత్సవాలు ప్రారంభమైన ఈ పది ఈ పది రోజులు కూడా ఈ వారం రోజులు కూడా ఖచ్చితంగా ఈ దీనికి సంబంధించిన స్ఫూర్తిని అలాగే ఈ చరిత్రని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఎవరైతే కొత్త తరం ఉన్నారో వాళ్ళకి తెలియదు సో వీళ్ళు వీదంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు నిన్న సభలో ప్రసంగించారు సో ఇది దీనికి సంబంధించిన ప్రధాన హెడ్లైన్ ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం మెయిన్స్ మెయిన్స్లో తెలుగు బావుట దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు మందికి వంద పర్సెంటే అందులో అత్యధికంగా తెలంగాణ ఏపీ నుంచి ఐదుగురు చొప్పున తొలి పది ర్యాంకుల్లోనూ ఆరు ఇరవై ఐదులో పన్నెండు మంది మానోళ్ళే సో జేఈ మెయిన్లో తెలుగు బావుట అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధాన హెడ్లైన్గా చూడచ్చిన అడుగులో సో జేఈ మెయిన్లో ఇండియాలో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ వారిగా చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా జెండా ఎగురవేసాయని చెప్పచ్చు ఎక్కువ మంది మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు మంచి ర్యాంక్స్ సాధించిన వాళ్ళు అని చెప్పేసి కూడా ఇందులో ప్రధాన హెడ్లైన్గా ఉంది ఇక దీనికి సంబంధించి కొంచెం బ్రీఫ్ చూస్తే జేఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విజయ దుందుబి మోగించారు దేశవ్యాప్తంగా రెండు విడతల పరీక్షల్లో ఇరవై నాలుగు మంది వంద పర్సెంటేజ్ సాధించగా అందులో అత్యధికంగా ఏపీ తెలంగాణ నుంచి ఐదుగురు చొప్పున పది మంది విద్యార్థులు ఉన్నారు ఆ తర్వాత రాజస్థాన్ నుంచి నలుగురు ఉత్తరప్రదేశ్ నుంచి ఇద్దరు ఉన్నారు మిగతా ఎనిమిది మంది ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఉండగా గమనార్హం జేఈ మెయిన్ మొదటి చివరి విడతల్లో వచ్చిన ఉత్తమ స్కోర్ను పరిగణలోకి తీసుకుని జాతీయ పరీక్షల మండలి ఆదివారం తెల్లవారుజామున ఫలితాలు ప్రకటించింది ర్యాంకులు వెబ్సైట్లో వెల్లడించలేదు విద్యార్థులకు మాత్రమే పంపింది ఇంకా దీనికి సంబంధించి జాతీయ పరీక్షల మండలి ఏదైతే ఎన్టీఏ ఉందో ఆ సంస్థ తెల్లవారుజామున విద్యార్థులకు ర్యాంకులు వెల్లడించింది అయితే డైరెక్ట్గా విద్యార్థులకు మాత్రమే పంపించింది వెబ్సైట్లో మాత్రం ఈ ర్యాంకులు పెట్టలేదు అయితే దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు ర్యాంకులు వందకి వంద పర్సెంటేజ్ ఇరవై నాలుగు మందికి వందకు వంద పర్సంటేజ్ వస్తాయి అందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రాలో ఐదుగురు తెలంగాణలో ఐదుగురు చొప్పున వచ్చారు అయితే మిగతా కూడా తక్కువగా ఉన్నాయి ర్యాంకులు వందకు వంద పర్సంటేజ్ వచ్చినవి టాప్లో మనమే ఉన్నాం ఆంధ్ర తెలంగాణ నుంచి ఐదుగురు ఐదుగురు చొప్పున వంద పర్సెంటేజ్ వచ్చినాయి విద్యారంగంలో ఆంధ్ర తెలంగాణ నిజంగా ముందుకు సాగుతుందనే చెప్పొచ్చు విద్యార్థులు అందరూ కూడా చాలా చక్కగా చదువుతూ రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా మంచి పేరు తీసుకొస్తున్నారని చెప్పొచ్చు ఇక ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం మునుగోడు ఖాళీ ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వెంటనే ఆమోదం ఇరవై ఒకటిన బీజేపీలోకి నవంబర్ లేదా డిసెంబర్లో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఇక ఏదైతే నేను రాజీనామా చేస్తున్నాను ఎమ్మెల్యే పదవికి అలాగే కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి మునుగోడు ఎమ్మెల్యే రాజ రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించి కూడా కన్ఫర్మేషన్ ఇచ్చేశారు అయితే నేను స్పీకర్కి నా రాజీనామా పత్రాన్ని నేను అందిస్తాను ఇక ఆయన ఆమోదించాలి అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు ప్రెస్ మీట్లో అయితే దీనికి సంబంధించి ఆయన స్పీకర్కి రాజీనామా లేఖను సమర్పించేశారు ఆయన కూడా ఆమోదం తెలిపారు సో ఇరవై ఒకటిన బీజేపీలోకి జాయిన్ అవ్వబోతున్నారు ఈ నెల ఇరవై ఒకటిన ఇక నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ ఉప ఎన్నిక ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మునుగోడికి సో మరి దీనికి సంబంధించి మొత్తంగా ఒక ఒక ఉత్కంఠకైతే తెరలే తెరలేచింది మొత్తంగా రాజగోపాల్ రెడ్డి రాజీనామాని స్పీకర్ ఆమోదం తెలిపేశారు మరి ఇంకా ఉప ఎన్నిక షురు అయిపోయింది మరి రెండు ఇప్పుడున్న మూడు పార్టీలు కూడా ప్రముఖంగా ఉన్న పార్టీలు కూడా నువ్వా నేను అన్నట్టు తలపడుతున్నాయి మరి ఉప ఎన్నికకు సంబంధించి ఇంకా ఎటువంటి హామీలు ఇస్తారో ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా చూడాలి ఇంకా ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం మెరుపులతో ముగింపు కామన్వెల్త్ క్రీడా సంగ్రామానికి తెరపడింది అంచనాలను మించి రాణించిన భారత అథ్లెట్లు బర్మింగ్హామ్ క్రీడలను ఘనంగా ముగించారు దేశానికి ప్రతిసారి అత్యధిక పథకాలు తెచ్చిపెట్టే షూటింగ్ ఈసారి లేనప్పటికీ ఇరవై రెండు స్వర్ణాలతో సహా అరవై ఒక్క పథకాలతో భారత్ పట్టికలో నాలుగో స్థానం సాధించింది ఆఖరి రోజు బ్యాడ్మింటన్ తారలు మూడు స్వర్ణాలు అందించారు సింగిల్స్లో పీవీ సింధుతో పాటు లక్ష్య సేన్ డబుల్స్లో చిరాగ్ శెట్టితో కలిసి తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ పసిడి పథకాన్ని దక్కించుకున్నారు టేబుల్ టెన్నిస్ సింగిల్స్లో శరత్ కమల్ కూడా స్వర్ణం సాధించాడు ఇక కామన్వెల్త్ క్రీడా క్రీడలు ముగి ముగిస్తాయి అయితే ఈ ముగింపులో కూడా మూడు స్వర్ణాలు సాధించారు ఒకటి శరత్ కమల్ ఒకటి సాత్విక్ ఇంకొకటి పివి సింధు వీళ్ళు ముగ్గురు కూడా పథకాలు సాధించి తెరలేపారు దీనికి సంబంధించి మొత్తంగా ఇరవై రెండు స్వర్ణాలతో పాటు మొత్తంగా అరవై ఒక్క పథకాలు అందులో ఇరవై రెండు స్వర్ణాలు ఉన్నాయి అరవై ఒక్క పథకాలతో భారత్ కామన్వెల్త్ పట్టికలో నాలుగో స్థానానికి చేరింది ఈసారి మన భారత క్రీడాకారులు అందరూ చాలా స్ఫూర్తిగా ఆడి భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చారని చెప్పొచ్చు అంచనాలకు మించి రాణించారు భారత క్రీడాకారులు సో ఎప్పుడూ లేని విధంగా చక్కగా షూటింగ్ లేనప్పటికీ కూడా మంచిగా మంచి ముందుండి స్వర్ణాలు అలాగే అన్ని రకాల పథకాలు కూడా అందించారు ఈ పథకాలతో మొత్తంగా అరవై ఒకటి పథకాలకి భారత ఇరవై నాలుగు చేరింది ప్రపంచ పట్టికలో దీనికి కామన్వెల్త్ క్రీడా పట్టికలో ఇది ప్రధాన హెడ్లైన్ ఇంకో ప్రధాన హెడ్లైన్ చూద్దాం చట్ట విరుద్ధంగా జీవో నూట ఇరవై ఒకటి విఆర్ వల్ల సర్దుబాటు నిలిపివేత ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు ఇక జీవో నూట ఇరవై ఒకటి అనేది చట్ట విరుద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా హైకోర్టు నోటీసులు అయితే జారీ చేసింది విఆర్ఓల సర్దుబాటును అనేది నిలిపివేసింది ఇక ఉత్తర్లు దీనికి సంబంధించి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఏదైతే విఆర్ఓల సర్దుబాటు ఉందో ఎందుకంటే అత్యధికంగా ఉన్న ఎంప్లాయీస్ విఆర్ఓలు అని చెప్పి చెప్పేసి కూడా దానికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి విఆర్వల్ అందరినీ కూడా వేరే వేరే డిపార్ట్మెంట్ కింద వేరే డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి అందరినీ కూడా అని చెప్పేసి కూడా కొన్ని శాఖలకి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి అందరినీ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అయితే దీనికి సంబంధించి హైకోర్టు విఆర్ఓల్ సర్దుబాటు నిలిపివేస్తూ కూడా నిలిపివేశారు దీనికి సంబంధించి చట్ట విరుద్ధంగా జీవో నూట ఇరవై ఒకటి అని చెప్పేసి కూడా హైకోర్టు దీన్ని ఖండించింది దీనికి సంబంధించి చట్ట విరుద్ధంగా ఉందని చెప్పేసి కూడా నోటీసులు జారీ చేసింది సో ఈ విఆర్వల్ సర్దుబాటు అయితే ప్రస్తుతానికి ఆగిపోయింది ఇక ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం కానిస్టేబుల్ రాత పరీక్ష ఇరవై ఎనిమిదికి వాయిదా ఈ నెల ఇరవై ఒకటిన జరగాల్సిన కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష ఇరవై ఎనిమిదికి వాయిదా పడింది ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు సోమవారం ఒకటి ప్రకటనలో వెల్లడించారు పోలీస్ శాఖలో పదిహేను వేల ఆరు వందల నలభై నాలుగు రవాణా శాఖలో అరవై మూడు అబ్కారీ శాఖలో ఆరు వందల పద్నాలుగు మంది కానిస్టేబుల్ భర్తీకి సంబంధించి నియామక మండలి గత ఏప్రిల్లో ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే దీనికి సంబంధించి ఈ నెల ఇరవై ఒకటి ఏదైతే కానిస్టేబుల్ పరీక్ష జరగబోతుందో ఇది వాయిదా పడింది ఈ నెల ఇరవై ఎనిమిదికి ఈ కానిస్టేబుల్ పరీక్ష వాయిదా వేశారు ఇది గమనించండి అని చెప్పేసి కూడా ఏదైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా తెలపడం జరిగింది ఇది ఈనాడు పేపర్లో వచ్చిన ప్రధాన హెడ్లైన్ నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం సో ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రధాన హెడ్లైన్గా ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రాజీనామా వెంటనే ఆమోదించిన స్పీకర్ నోటిఫికేషన్ జారీ సో దీనికి సంబంధించి కూడా స్పీకర్కి అందించగానే వెంటనే స్పీకర్ పోచాలని శ్రీనివాసరెడ్డి ఆమోదం తెలిపారు రాజగోపాల్ రెడ్డి రాజీనామాకి ఇక మునుగోడు సీటు ఖాళీ అయినట్టు ఈసీకి మెసేజ్ ఈ ధర్మయుద్ధంలో మునుగోడు ప్రజలు గెలుస్తారు కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తారు ఆ మూడు నియోజకవర్గాలు తప్ప కేసీఆర్కి ఇతర నియోజకవర్గాలు కనిపించడం లేదు తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిన టీఆర్ఎస్ రేవంత్ తెలంగాణ కోసం ఏం త్యాగం చేశావు కోమిటెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇక కోమిటిరెడ్డి కోమిటెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా ప్రజలే గెలుస్తారు టీఆర్ఎస్కి మునుగోడులో అంతం అందిస్తారు అని చెప్పేసి కూడా ఆయనకు వ్యాఖ్యలు చేశారు అయితే తెలంగాణ ద్రోహ పార్టీగా టీఆర్ఎస్ ఉంది టీఆర్ఎస్ మారిపోయిందని చెప్పేసి కూడా ఆయన అన్నారు ఇక రేవంత్ తెలంగాణ కోసం ఏం త్యాగం చేశావని చెప్పేసి కూడా తెలంగాణ టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు ప్రశ్నించారు ఇక పోరుకు సై మునుగోడ ఉప ఎన్నికలో ఉప ఎన్నిక అక్టోబర్లో యుద్ధానికి సిద్ధమవుతున్న ప్రధాన పార్టీలు ముందే కార్యాచరణ ప్రారంభించిన టీఆర్ఎస్ చందూరులో సభ నిర్వహించిన కాంగ్రెస్ బండి సంజయ్ పాదయాత్రతో బీజేపీ ప్రవేశం ఇక ఆల్రెడీ బండి సంజయ్ పాదయాత్ర ఇక చందూరులో కాంగ్రెస్ సభ కార్యాచరణ టీఆర్ఎస్ ఏదైతే కార్యాచరణ ప్రారంభించిందో ఇవన్నీ కూడా ఉప ఎన్నిక కోసం అని చెప్పేసి కూడా ప్రజలకు అర్థమవుతుంది ఇక ఈ మూడు పార్టీలు కూడా పోరికి నువ్వా అన్నట్టు ముందుకెళ్తున్నాయి మరి ఉప ఎన్నిక ఎప్పుడు పెడతారు దాని రిజల్ట్ ఎలా ఉండబోతోంది అనేది కూడా సో ఇంకొక ప్రధాన హెడ్లైన్ కామన్వెల్త్ లో సింధు ఖాతాలో తొలి పసిడి చివరి రోజు బ్యాడ్మింటన్ లో మూడు స్వర్ణాలు సింగిల్స్ లో లక్ష సేన్ కు సాత్విక్ జోడికి పసిడి టిలో శరత్ కబల్ కు బంగారు పథకం భారత్ కు అరవై పథకాలు పట్టికలో నాలుగవ స్థానం బార్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్ కు తెర వైభవంగా ముగిసిన క్రీడలు సింధుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు ఇక కామన్వెల్త్ క్రీడల్లో సింధు సాత్విక్ జోడి లక్ష్ లక్ష్య సేన్ సాత్విక్ జోడికి పసిడి వచ్చింది ఇక సింధుకి ఒక పసిడి అలాగే టీటీలో శరత్ కమల్కు కూడా బంగారు పథకం వచ్చింది మొత్తంగా అరవై ఒక్క పథకాలు భారత ఖాతాలో వేసుకుంది ఇది ప్రధాన హెడ్లని ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం గాంధీని అవమానిస్తారా మహాత్ముడిపై వెకిలి మకిలి చేష్టలు దారుణం చిల్లర మాటలు చీలికల రాజకీయాలు సరికావు మహానీయుల స్ఫూర్తి వజ్రోత్సవ దీప్తి ఊరూరా స్వతంత్ర వజ్రోత్సవ ప్రారంభ కార్యక్రమంలో కేసీఆర్ హైదరాబాద్లో హెచ్ఏసీసీలో వేడుకలకు శ్రీకారం రాష్ట్రం నలుమూలల నుంచి హాజరైన ప్రజాప్రతినిధులు ఇక హెచ్ఏసీసీలో ఏదైతే వజ్రోత్సవ ప్రారంభం స్వతంత్ర వజ్రోత్సవ ప్రారంభం కార్యక్రమం ఉందో ఆయన ఈ కార్యక్రమంలో కేసీఆర్ ప్రసంగించారు ఘనంగా ప్రారంభమయ్యే ఈ వేడుకలు అయితే ఊరూరా చాటి చెప్పాలి మన కీర్తిని అలాగే మహానీల స్ఫూర్తిని కూడా ఊరూరా చాటి చెప్పాలని చెప్పేసి కూడా కేసీఆర్ ఈ కార్యక్రమంలో ప్రసంగించారు అలాగే హైదరాబాద్ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఇక చిల్లర మాటలు చిలిగల రాజకీయాలు సరికావు అని చెప్పేసి కూడా ఆయన ఈ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఇక ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం స్ఫూర్తి ప్రదాత వెంకయ్య ఆయన మార్గదర్శకంలో పనిచేయడం గర్వకారణం ఇక ప్రతి మాటలోనూ చమత్కారం వివేకం పార్లమెంటరీ వ్యవస్థ పరిరక్షణకు కృషి చేశారు ఆయన ప్రమాణాలతో ప్రజాస్వామ్యానికి పరిపక్వత రాజకీయ జీవితం పారదర్శకం ఎన్నో మైలురాళ్లు ఇక మైలురాళ్లు ఎన్నో సాధించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు రాజ్యసభలో ఘనంగా వీడ్కోలు సమావేశం ఇక దీనికి సంబంధించి స్ఫూర్తి ప్రదాత వెంకయ్య అని చెప్పేసి కూడా ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు మనం ఇందాక ఆల్రెడీ బ్రీఫ్గా డిస్కస్ చేసాం ఈ నెల పదిన పదవి విరమణ చేయబోతున్నారు ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య నాయుడు సో దీనికి సంబంధించి కూడా ఆయన రాజకీయ జీవితం అంతా కూడా పారదర్శకం ఎన్నో మైలురాళ్ళు అని చెప్పేసి కూడా ప్రధాన ఆయన ప్రధాని మోడీ ప్రసంగించారు దీనికి సంబంధించి సో రాజకీయంగా కూడా ఆయన ఎంతో కృషి చేశారు రాజ్యసభలో ఘనంగా వీడ్కోలు సమావేశంలో ప్రధాన ప్రధాన మోడీ వ్యాఖ్యలు చేశారు ఇక రాజ ఈ వీడ్కోలు కార్యక్రమంలో కూడా వెంకయ్యనాయుడు కార్యక్రమంలో కన్నీళ్లు పెట్టుకునే కన్నీళ్లు పెట్టిన ఇది ఇది కూడా మనం చూసాము అయితే ఆయన ప్రతి మాటలోనూ చమత్కారం వివేకం ఉంటాయి అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కళ్ళు వెంకయ్యనాయుడిని ప్రశంసల వర్షం కురిపించారు వెంకయ్యనాయుడుపై సో దీనికి సంబంధించి కూడా ఆయన భావోద్వేగానికి గురయ్యారు సో ఆయన రాజీనామా చేస్తుండ ఆయన పదవి నుంచి తప్పుకోబోతున్నప్పుడు ఆయన మొత్తంగా రా ఉపరాష్ట్రపతి పదవిలో ఉండి ఎన్నో సేవలు చేశారని చెప్పేసి కూడా ప్రధాని మోడీ కీలక కీలకంగా ప్రసంగించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి సంబంధించి ఇక రాజకీయాల్లో సహనం అవసరం అని చెప్పేసి కూడా వెంకయ్యనాయుడు కీలకంగా మాట్లాడడం జరిగింది ఈ సభలో ఆయన కూడా మాట్లాడారు ఆయన రాజకీయ జీవితం గురించి ఆయన ఆయన లైఫ్ గురించి కూడా మొత్తంగా ఆయన ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు ఏ విధంగా ఆయన జర్నీ స్టార్ట్ అయింది అని చెప్పేసి కూడా ఆయన దీనికి సంబంధించి కూడా ప్రసంగించారు ఇక పదిన ఆయన పదవి విరమణ చేయబోతున్నారు ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం బీజేపీకి హర్రర్ తెగదెంపులకు జేడియూసై పదకొండులోపు సర్కార్ పతనం ఆర్జేడి వామపక్షాలతో నితీష్ సర్కార్ నెల రోజులుగా బీజేపీకి నితీష్ దూరం నాలుగు కీలక సమావేశాలకు డుమ్మ నేడు జేడీయూ ఎంపీ ఎమ్మెల్యేల భేటీ బీజేపీని పడగొడితే అండగా ఉంటాం ప్రకటించిన ఆర్జేడీ వామపక్షాలు సోనియాతో టచ్లో నితీష్ కుమార్ ఇక బీజేపీకో బీజేపీలో బీజేపీకి బీహారర్ అని చెప్పేసి కూడా ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు అయితే బీజేపీకి ఖచ్చితంగా బీహార్ రివర్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదైతే జేడీయూ ఉందో దానికి సంబంధించి తెగదంపులు చేసుకోవడానికి సిద్ధమయ్యారని చెప్పేసి కూడా ఇక్కడ కీలకంగా మనం చూడొచ్చు ఇక సోనియాతో టచ్లోకి నితీష్ కుమార్ సోనియాకి టచ్లోకి నితీష్ కుమార్ టచ్లో ఉన్నారు అని చెప్పేసి కూడా ఈనాడు పేపర్లో కీలకంగా ఇచ్చారు ఇక బీజేపీని పడగొడితే అండగా ఉంటామని చెప్పేసి కూడా ఆర్జీడీను వామపక్షాలు ప్రకటించాయి మరి నా అయితే పదకొండు లోపు సర్కారు పతనమయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో ఇక బీజేపీ నిర్వహించిన నాలుగు కీలక సమావేశాలకు కూడా ఆయన డుమ్మ కొట్టాడు ఇక ఈ జేడీయూ ఎంపీ ఎమ్మెల్యేలు ఈరోజు భేటీ కానున్నారు మరి దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు బీజేపీతో తెగదంపులు చేసుకుంటారా లేకపోతే బీజేపీతో కంటిన్యూ అవుతారా ఏంటి అనేది చూడాల్సిందే ఇక చైనా బడ్జెట్ ఫోన్లకు చెక్ పన్నెండు వేలలోపు మొబైల్స్పై నిషేధ యోచన షామీ ఒప్పో వివో రియల్ రియల్మీలకు షాక్ దేశీయ బ్రాండ్లకు అవకాశాలు పెంచే చర్య ఇక చైనా పడ్చెట్ ఫోన్లకు చెక్ పెట్టే అవ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి పన్నెండు వేలలోపు మొబైల్స్ ఏవైతే వివో ఒప్పో షామీ రియల్మీ వీటికి సంబంధించి కూడా పన్నెండు వేల ఉన్న మొబైల్స్కి షాక్ ఇస్తూ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి దేశీయ బ్రాండ్లకు అవకాశాలు పెంచే చర్యలు చేపడుతుంది మన ప్రభుత్వం చర్యలు చేపట్టబోతోంది ఇక చైనా ఫోన్లు భారతదేశంలో పన్నెండు వేళ్లకు ఉన్న ఫోన్లు ఇంకా రావడం కష్టతరమేనే అనుకోవచ్చు భారతదేశంలోకి సో ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం ఓహో గులాబీ బాలి రాజకీయ నేతల డెస్టినేషన్ పాలిటిక్స్ ఇండోనేషియాలో కలవనున్న నేతలు వెళ్లేది ఇద్దరు మాజీ ఎంపీల వారసుల పెళ్లికి రాజకీయాల పరమైన చర్చలు టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం అక్కడైతే నో ఫోన్ ట్యాపింగ్ సో బాలీలో ఎక్కడైతే ఇండోనేషియా ఉందో దానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ఉండదని చెప్పేసి కూడా కీలక నేతలు ఇండోనేషియాలో కలవనున్నారు అయితే ఇద్దరు మాజీ ఎంపీల వారసుల పెళ్లికి వెళ్తూ కూడా రాజకీయ పరమైన చర్చలు జరిగే చర్చ చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ నేతలకు కూడా ఆహ్వానం అందింది ఇక్కడ సో ఫోన్ ట్యాపింగ్ అయితే ఉండదు కాబట్టి ఖచ్చితంగా అక్కడ చర్చలు జరుపుకోవచ్చు అందుకనే ఇండోనేషియాకి వెళ్తున్నామని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధాన ప్రధాన హెడ్లైన్గా చూసాం ఆంధ్రజ్యోతిలో ఇంకొక ప్రధాన హెడ్లైన్ తెలంగాణ జెఈఈ ఇది ప్రధాన హెడ్లైన్గా చూసాము ఆల్రెడీ దీనికి సంబంధించి ఇంత బ్రీఫ్గా డిస్కస్ చేశాము జేఈ మెయిన్ టూలో ఐదుగురు విద్యార్థులకు వంద పర్సెంటేజ్ ఇక రాష్ట్ర టాపర్గా ధీరజ్ కూరుకుండ దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు మందికి వంద తెలుగు రాష్ట్రాల నుంచే పది మంది విద్యార్థులు సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం బ్రీఫ్గా డిస్కస్ చేశాము తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పది మంది విద్యార్థులు పది మంది విద్యార్థులకి టాప్ స్కోర్ వచ్చింది వందకు వంద పర్సంటేజ్ వచ్చింది ఇక తెలంగాణ నుంచి ఐదుగురు ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు ఇక మిగతా రాష్ట్రాల నుంచి పద్నాలుగు మంది కూడా మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఉన్నారు సో వందకు వంద పర్సంటేజ్ వచ్చింది ఇక రాష్ట్ర నుంచి టాపర్స్ టాప్ ఫైవ్లో ఉన్నది ధీరజ్ కూరుకొండ అనికేత్ చటోపాధ్యాయ జాస్తి యశ్వంత్ రూపేష్ బియానీ భూస వెంకట ఆదిత్య సో వీరు టాప్ ఫైవ్లో ఉన్నారు ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం డిజైన్ లోపంతోనే కాళేశ్వరం ముంపుపై ప్రాథమిక నిర్ధారణ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యము సీడీఓ పాత్ర లేకుండానే పంపుల డిజైన్ నిపుణుల సలహాలు లేకుండానే ఏర్పాటు మునక నష్టాన్ని భరించాల్సింది సర్కారే నష్టంపై స్పష్టత మరికొన్నాళ్ళ తర్వాతే ఇక కాడేశ్వరం ముంపుకు సంబంధించి డిజైన్ లోపంతోనే ముంపు వచ్చింది కాడేశ్వరానికి అని చెప్పేసి కూడా నిర్ధారణకు వచ్చారు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం ఉంది ఇక సిడిఓ పాత్ర లేకుండానే పంపుల డిజైన్ జరిగింది నిపుణుల సలహాలు లేకుండానే పంపులను ఏర్పాటు చేసేసారని చెప్పేసి కూడా ప్రధానంగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు ఖచ్చితంగా నష్ట నష్టం గురించి తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే ఈ మునక నష్టాన్ని మాత్రం ప్రభుత్వమే భరించాల్సిందే అని చెప్పేసి కూడా ఇందులో ప్రధాన హెడ్లైన్గా మనం చూడొచ్చు ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం విఆర్ఓల సర్దుబాటు జీవోపై స్టే ఇతర శాఖల్లో చేరని వారికే వర్తింపు తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా రెవెన్యూలోనే హైకోర్టు ఇక రెవెన్యూ శాఖకు చెందిన వీఆర్ఓలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నూట ఇరవై ఒకటిపై హైకోర్టు స్టే విధించింది ప్రాథమికంగా పరిశీలిస్తే ఈ జీవో వీఆర్ఓ పోస్టుల రద్దు చట్టం రెండు వేల ఇరవైకి విరుద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది వ్యాఖ్య కనిపిస్తోందని వ్యాఖ్యానించింది ఇప్పటివరకు ఇతర శాఖల్లో చేరని వీఆర్ఓలను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది ఇక వీఆర్ఓల సర్దుపాటు జీవోను కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్పై చీఫ్ జస్టిస్ ఉజ్వల్ భూయాన్ జస్టిస్ చాడ విజయభాస్కర్ రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ రెండు వేల ఇరవైలో అసెంబ్లీ ఆమోదం తెలిపిందని చెప్పేసి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఇక దీనికి సంబంధించి ఇతర శాఖలు చేరిన వారికే వర్తిస్తుంది ఆల్రెడీ వీఆర్ఓలు చాలామంది ఇతర శాఖలకి జారీ చేయగానే కొంతమంది జా జాయిన్ అయిపోయారు అయితే ఇతర శాఖలు చేరిన వారికి కూడా వర్తింపు వస్తుంది ఖచ్చితంగా అందులో రెవెన్యూ శాఖలోనే కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తా కొనసాగించాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇక ఆంధ్రజ్యోతిలో ఇంకొక హెడ్లైన్ చూద్దాం విద్యుత్ బిల్లుపై బగ్గు దేశవ్యాప్తంగా ఉద్యోగుల సంబి నిరసన ప్రదర్శనలు ఆందోళనలు లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం తీవ్రస్థాయిలో విపక్షాల నిరసన ప్రైవేటీకరణ కుట్రకు అని ధ్వజం ప్రతిపక్షాల నిరసనతో స్టాండింగ్ కమిటీకి బిల్లు శాంతించిన ఉద్యోగ సంఘాలు నిరసన విరమణ ప్రభుత్వ రంగం లేకుండానే చేయడమే బీజేపీ సిద్ధాంతం వినోద్ ఇక దీనికి సంబంధించి సిఎండి ప్రభాకర్ రావు జేఏసీ నేతలు కూడా నిరసన వ్యక్తం చేశారు విద్యుత్ బిల్లుపై బగ్గుమన్నారు ఇదంతా ప్రైవేటీకరణకు చేయడానికే విద్యుత్ అంతా ప్రభుత్వ ప్రభుత్వ రంగం లేకుండా ప్రైవేటీకరణ చేయడానికే లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టారు కేంద్రం అని చెప్పేసి కూడా ధ్వజమెత్తారు దీనికి సంబంధించి ఆందోళన చేపట్టారు ఇక ప్రతిపక్షాల నిరసనతో నిరసనతో స్టాండింగ్ కమిటీకి అయితే బిల్లు వచ్చింది దీనికి సంబంధించి బిల్లు జారీ అయింది ఇక ఉద్యోగులు అయితే దీనికి సంబంధించి ప్రతిపక్షాల నిరసనతో స్టాండింగ్ కమిటీకి బిల్లు జారీ అయితే ఈ స్టాండింగ్ కమిటీకి బిల్లు వెళ్ళిన తర్వాత కొంచెం శాంతించారు అయితే లోక్సభలో కేంద్రం మాత్రం బిల్లు ప్రవేశపెట్టింది ఇక తీవ్ర స్థాయిలో కూడా విపక్షాలన్నీ కూడా ఏకమై ఈ ప్రైవేటీకరణకు మాత్రమే కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఇది కుట్రకి ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వ రంగాన్ని అని చెప్పేసి కూడా ఇది కుట్రలో భాగమే అని చెప్పేసి కూడా ఆయన ప్రతిపక్షాలన్నీ కూడా నిరసన వ్యక్తం చేశాయి విద్యుత్ బిల్లుకి సంబంధించి ఇక ఫైనల్గా వెలుగు పేపర్ చూద్దాం వెలుగు పేపర్లో ప్రధాన హెడ్లైన్గా సింధు స్వర్ణ సంబురం సో కామన్వెల్త్ క్రీడలకి సంబంధించి ఆల్రెడీ మనం ఇంత బ్రీఫ్గా డిస్కస్ చేస్తాం దీనికి సంబంధించి కూడా ముగింపులో కూడా భారతదేశం మెరిసింది మొత్తంగా అరవై ఒక్క పథకాలు సాధించింది పర్టికులర్ నాలుగో స్థానంలో ఉంది ఫైనల్గా సింధు సింధు కూడా ఫైనల్లో ముగింపుకి ముగించే ముందు భారత్కి స్వర్ణం తీసుకొచ్చిందని చెప్పేసి కూడా ఇక్కడ వెలుగు పేపర్లో ప్రధాన హెడ్లైన్గా చూడొచ్చు ఇంకొక ప్రధాన హెడ్లైన్ ఐదు నిమిషాల్లోనే రాజీనామా ఆమోదం సో మునుగోడు బైపోల్ సై అంటే సై అక్టోబర్నా నవంబర్నా లేదా డిసెంబర్నా సెమీఫైనల్గా భావిస్తున్న ప్రధాన పార్టీలు ఇక సెమీఫైనల్ మునుగోడు రాజకీయాలు ఇక సెమీఫైనల్కి వచ్చినాయి ఇక్కడ గెలుపుతో ఖచ్చితంగా ఎవరు వస్తున్నారు పద్ నెక్స్ట్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తుంది అని చెప్పేసి కూడా తెలియ ఖచ్చితంగా ఈ గెలుపుతో ఈ మునుగోడు గెలుపుతో ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరిది గెలుపు అనేది కూడా తెలిసిపోనుంది అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అంటున్నారు ప్రజల నుంచి ఇటు రాజకీయ నాయకుల వరకు కూడా అందరూ ఇదే వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది సెమీఫైనల్ లాంటిది ఖచ్చితంగా ఈ పోరులో ప్రధానంగా మూడు పార్టీలు అయితే కనిపిస్తున్నాయి మరి ఈ మూడు పార్టీల మధ్యలో ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్కే సీట్ వస్తుందా లేకపోతే రాజీనామా ఏదైతే రాజీనామా చేశారో రాజగోపాల్ రెడ్డి ఆయనకే బీజేపీలో చేరిన తర్వాత కూడా రాజగోపాల్ రెడ్డికే ప్రజలు పట్టం కడతారా లేకపోతే అనూహ్యంగా టీఆర్ఎస్ గెలుస్తుందా అనేది కూడా వేచి చూడాల్సిందే సో ఈ ముగ్గురు కూడా కార్యాచరణలోకి దిగిపోయారు అక్టోబర్లో కానీ డిసెంబర్లో కానీ ఎన్నికలు ఉప ఎన్నిక ఉండే అవకాశం ఉంది మరి ఈ ఎన్నిక అయితే సెమీఫైనల్ అనే చెప్పొచ్చు మరి దీన్ని బట్టి ఈ ఎన్నికల రిజల్ట్ బట్టి నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలు రిజల్ట్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తాయి ఇది వెలుగు పేపర్లో ప్రధాన హెడ్లైన్ ఇంకొక ప్రధాన హెడ్లైన్ జేఇ మెయిన్లో మనోళ్ళ సత్తా తెలంగాణ ఏపీ నుంచి ఐదుగురు చెప్పిన వంద పర్సెంటేజ్ దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు మంది స్టూడెంట్లకు ఫుల్ స్కోర్ సో ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా మనం బ్రీఫ్గా డిస్కస్ చేసాము ఏపీ నుంచి ఐదుగురు తెలంగాణ నుంచి ఐదుగురు వంద పర్సెంటేజ్లు చేశారు మొత్తంగా దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు మందికి వందకు వంద పర్సంటేజ్లు ఫుల్ స్కోర్ వచ్చిందని చెప్పేసి కూడా మనం చూసాం ఇక ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం విద్యుత్ బిల్లుపై ఉద్యోగుల నిరసన విధుల బహిష్కరించిన కరెంటు వాళ్ళు మహాధర్ణ ఆందోళన చేపట్టిన జాకులు మద్దతు తెలిపిన పార్టీలు బిల్లును స్టాండింగ్ కమిటీకి సిఫార్సు చేయడంతో తగ్గిన ఉద్యోగులు ఇక బిల్లును ఏదైతే విద్యుత్ బిల్లు ఉందో అది ప్రైవేటీకరణ చేయడానికి మాత్రమే విద్యుత్ బిల్లును ప్రవేశపెట్టారని చెప్పేసి కూడా కీలక వ్యాఖ్యలు అయితే ఏదైతే లోక్సభలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారో ఆ బిల్లుకి సంబంధించి కూడా వద్దు నిలిపివేయాలంటే కూడా నిరసనలకు దిగారు సో దీనికి సంబంధించి కూడా ఈ నిరసనలకి బిల్లును స్టాండింగ్ కమిటీకి సిఫార్సు చేయడంతో ఆందోళన విరమించారు ఈ నిరసనకారులు ఇంక ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం వెంకయ్యకు వీట్కోలు రాజ్యసభ చైర్మన్గా ఆయన సేవలను కొనియాడిన నేతలు వెంకయ్య నాయకత్వంలో రాజ్యసభ కొత్త శిఖరాలను అందుకుంది ప్రధాని ఇంకా క్లిష్ట పరిస్థితుల్లోనూ బాగా పనిచేశారు ఖర్గే సభ గౌరవం మర్యాదను కాపాడాలి వెంకయ్య సో వెంకయ్య నాయుడు సంబంధించి ఆల్రెడీ మనం బ్రీఫ్గా డిస్కస్ చేసాం ఆయన అయితే చాలా మనం విజువల్ క్లియర్గా చూడొచ్చు చాలా భావోద్వేగానికి గురవుతున్నారు ఆయన ఆయన వదిలేసి వెళ్తున్నందుకు భావోద్వేగానికి గురవుతున్నారు సో ఈ నెల పదిన ఆయన పదవి విరమణ చేయనున్నారు అందుకే ఘనంగా వీడ్కోలు సభ అయితే ఏర్పాటు చేశారు అయితే ఖచ్చితంగా నేను ప్రజల్లో మమేకమయ్యే ఉంటాను ఏ రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వను ఎటువంటి సంస్థల్లో పనిచేయను ప్రజలతో మమేకమయ్యే ఉంటానని చెప్పేసి కూడా వెంకయ్యనాయుడు ఆ సభలో ప్రసంగించారు ఇక అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశాడు మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొట్టాలి అని చూస్తున్నాడు చౌటుపల్ బహిరంగ సభలో బండి సంజయ్ ఇక ధర్మ యుద్ధం మొదలైంది రాష్ట్ర అభివృద్ధి కోసం జరిగే ఎన్నిక ఇది కేసీఆర్ ని తరిమి కొట్టాలి అని ప్రజలు ఎదురు చూస్తున్నారు త్వరలో నాలుగో ఆరు రాబోతున్నాడు గట్టుప్పల్ మండలం కూడా బీజేపీ వల్లే సాధ్యమైంది ఉప ఎన్నిక వస్తుందనే సీఎం ప్రకటించిందని సంజయ్ ఆరోపణ ఇక ఉప ఎన్నిక వస్తోందనే సీఎం ప్రకటించారు గట్టుప్పల్ మండలం కూడా బీజేపీ వల్లనే సాధ్యమైందని చెప్పేసి కూడా బండి సంజయ్ సభలో ప్రసంగించారు భారీ బహిరంగ సభలో కేసీఆర్ని తరిమి కొట్టాలని కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు ఇక త్వరలో నాలుగో ఆరు రాబోతున్నారు ఇక మనకి రా ఆర్ అంటే తెలిసిందే రా రాజాసింగ్ అలాగే ఈటెల రాజేందర్ ఇప్పుడు కొత్తగా రా రాజగోపాల్ రెడ్డి అందరూ కూడా ఆర్ల మీదే ఉన్నారు సో నాలుగో ఆరు రాబోతున్నారు సో ఖచ్చితంగా అంటే బీజేపీ గెలుస్తుంది ఆయన బీజేపీలోకి చేరడం ఖాయం చేరిన తర్వాత ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి పట్టం కడతారు బీజేపీ గెలుస్తుందని చెప్పేసి కూడా బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు ఇక ఇంకొక ప్రధాన హెడ్లైన్ ఇవాంటి నుంచి కాంగ్రెస్ ఆజాది గౌరవ యాత్ర పదహారు నుంచి వరద ముంపు ప్రాంతాల్లో సీఎల్పి పర్యటన సర్కార్ తప్పులను ఎండగడతాం భట్టి విక్రమార్క కు ప్రత్యామ్నాయం కాంగ్రెసే మునుగోళ్ల భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా ఇక కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని చెప్పి నొక్కి చెప్పారు భట్టి విక్రమార్క ఇక పదహారు నుంచి వరద ముంపు ప్రాంతాల్లో కూడా పర్యటించబోతున్నారు ఖచ్చితంగా మునుగోడులో కాంగ్రెస్ గెలుస్తుందని కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఇంకొక ప్రధాన హెడ్లైన్ చూద్దాం దళిత బంధు ఇస్తారు బర్రెల యూనిట్ల కోసం గడ్డితో కలెక్టరేట్ కు వచ్చిన ఖమ్మం జిల్లా చింతకాని మండల లబ్దిదారులు రాష్ట్రంలో దళిత బంధు పథకం పైలట్ లో ఎంపికైన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో లబ్దిదారులకు యూనిట్లు ఇంకా పూర్తి స్థాయిలో పంపిణీ కాలేదు బరల యూనిట్లు సెలెక్ట్ చేసుకున్న వారికి ముందుగా రేగల్ షెడ్ వేసుకునేందుకు అధికారులు లక్ష నార చూపును మంజూరు చేశారు సో ఏ అమౌంట్ రాకపోవడంతో కలెక్టరేట్ ని ముట్టడించారు బర్రెల యూనిట్ల కోసం గడ్డితో లకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు ఖమ్మం జిల్లా చింతకాని మండల లబ్ధిదారులు ఇక ఫైనల్ గా ఫైనల్ హెడ్ లైన్ కాళేశ్వరంపై గవర్నర్కు ఫిర్యాదు ఇది ఆంధ్రజ్యోతిలో ప్రధాన హెడ్లైన్గా చూడొచ్చు ఫైనల్ హెడ్లైన్గా చూడొచ్చు ఆంధ్ర నామ సారీ వెలుగు పేపర్లో ప్రధాన హెడ్లైన్గా చూడొచ్చు సో వెలుగు పేపర్లో ఫైనల్ హెడ్లైన్ కాళేశ్వరంపై గవర్నర్కు షర్మిల ఫిర్యాదు సీబీఐ ఎంక్వైరీ చేయించాలని విజ్ఞప్తి అరగంట పాటు తమిళిసైతో భేటీ ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని గవర్నర్ తమిళిసైకి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఫిర్యాదు చేశారు సోమవారం ఆమె రాజ్భవన్లో గవర్నర్ను కలిశారు ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి షర్మిల ఫిర్యాదు చేశారు ఏదైతే వైఎస్ఆర్టీపీ పార్టీ ఉందో ఆ అధినేత్రి షర్మిల అదే గవర్నర్కి ఫిర్యాదు చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా అవకతవకలతోనే నిర్మించారు మొత్తం అంతా కూడా మొత్తం అవకతవకలతో నిర్మాణం జరిగింది అందుకే ముంపుకి గురైంది దీనివల్ల ప్రజలు నష్టపోయారు ప్రజల సొమ్ము నష్టపోయింది అని చెప్పేసి కూడా షర్మల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గవర్నర్ గవర్నర్కి ఇక సిబిఐ ఎంక్వైరీ చేయించాలని కూడా గవర్నర్కి విజ్ఞప్తి చేయడం జరిగింది సో దీనికి గవర్నర్ సానుకూలంగా స్పందించారు సో దీనికి సంబంధించి మరి గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు సిబిఐ ఎంక్వైరీ చేస్తారు చూడాలి ఎందుకంటే కాళేశ్వరం మీద చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి కేసీఆర్కి ఏటీఎంలా మారిపోయింది కాళేశ్వరం ఏటీఎంలా మారింది సో ఎటువంటి పరి నిపుణుల పరిరక్షణ లేకుండా ఎటువంటి నిపుణుల సలహాలు లేకుండా ఇంజనీర్ లోపంతోనే ముంపు గురైంది చాలా నష్టం వాటిల్లిందని చెప్పేసి కూడా చాలా విమర్శలు అయితే వస్తున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మరి దీనికి సంబంధించి ఇప్పుడు వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిలా గవర్నర్ని కలిసి విజ్ఞప్తి అయితే చేసింది ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందని చెప్పేసి కూడా ఆవిడ గవర్నర్ని కోరడం జరిగింది సో ఇది వెలుగు పేపర్లో చూసుకున్న ప్రధాన హెడ్లైన్స్ ఇక ఓవరాల్ గా ఇవి ఈరోజు పేపర్లో వచ్చిన ప్రధాన హెడ్లైన్స్ మరి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ కీప్ వాచింగ్ అమ్మా న్యూస్